ఇస్తామా? మూడా? ఆరు ఇస్తుంటే బజార్ లో. లేదమ్మా గిట్టుబాటు కాదు. బీరకాయలు ఎలా? 2 రూపాయలు కేజీ. 2 రూపాయలు రూపాయలకి కొండదే, 1.5 రూపాయలు అక్కడ. సరే టమాటాలు అండి. పర్లేదు కాదు నీరా కృష్ణ అనుకున్నాను. నీ గుండెల మీద తలవాల్చి ప్రశాంతంగా నిద్రపోవాలనుంది డియర్. నీ పాదపద్మాల దగ్గర తృప్తిగా జీవితాన్ని గడిపేయాలనుంది కృష్ణ. కృష్ణ అనుకున్నావు, కృష్ణ అనుకున్నావు, లేకపోతే ఇది ఇవ్వవు. ఏమిటా ఇది? అసలు ఏమిటి ఇదని అడుగుతున్నాను. బాగుంది కదండి. బాగుంది, చాలా బాగుంది, మహా బాగుంది. ఎంత బాగుందంటే ముద్దొస్తోంది నాకు. పరాయి మగాడికి ప్రేమ లేఖ రాసి దాన్ని మూడనే విధవ పట్టుకుంటే బాగుందంటూ పళ్ళిగిలిస్తావా? సిగ్గులేదు? భలే భలే మోసపోయారు చూసారా, ఇది కొత్త ఆట అండి. మీ తమ్ముళ్ళు నేర్పారు? తమ్ముళ్ళు నలుగురు, నాకు నలుగురు తమ్ముళ్ళు. నేను ధర్మరాజుని, బెర్రి వేధవని, అందుకే అన్ని అన్ని పంచుకోవాలని చూస్తున్నాను. అసలు నిన్ను చేసుకున్న పాపానికి పడుకో పడుకో పళ్ళు రాలగొట్టేస్తాను. ఇవాళ ఆటో ఇటో తెలిపోవాలి. జాగ్రత్త, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఊళ్ళో దొంగతనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కన్ను మూస్తే చాలు ఇల్లంతా దోచుకుపోతున్నాను. అలాగా అయితే నేను పని చేస్తానండి. ఏంటి? ఇంటి చుట్టూ మడిబట్టలు ఆరేస్తాను. మడిబట్టలా? ఒకవేళ దొంగలు వచ్చినా మడిబట్టలు ఉట్టుకోరు కదా. నీ పిండా కూడా నా శార్థం ఉన్ను. పై చెప్పే కోపం రోజు రోజుకి పెరిగిపోతుంది. నీకు తమలేదా? సాయంత్రం పెందరాడే వస్తాను. సినిమా హలో సుబ్బారావు గారు, కులాసానా? కులాసానే, ఎప్పటిదాకా మీరు వచ్చారుగా. ఏం బాబు ఇలా వచ్చారు? నిన్న రాత్రి ఆ పై పోర్షన్ లో చేరాం. ఇక్కడికి చేరారా? ఎందుకుట? ఓ ముఖ్యమైన పని మీద ఎవరు వచ్చా అన్నగారు. అబ్బా వద్దు, వరసలు వద్దు. మమ్మల్ని మీరు అపార్థం చేసుకున్నారు. అనసూయ గారు పెళ్లితో సమానం సుబ్బారావు గారు. అవును, మీరు ఈ ఊళ్ళో ఏం చేస్తున్నారు? అక్కడ మీ బాధలు భరించలేక ఈ ఊరు వచ్చి ఇంకో పనిలో చేరారు. మాది ఈ ఊరే అసలు. ఊరేనా చెప్పారు కదే, అయితే మీతో మాకు చాలా అవసరం ఉంది అన్నగారు. అలాగా, ఇంత కథ జరిగిందనమాట. అవునండి, సీత కాపురం నిలబడ్డానికి మేము ఊరొచ్చాం. గండ భీరుండం మాటలు విన్నాక మధుని కలిశాక మేమేం చేయాలో తోచని అయోమయంలో పడిపోయాం. ఈ గండ భీరుండం ఎక్కడ దొరికాడు? ఎవరండి ఈ పిల్లలు? మీ పిల్లలా? ఏం వేళకోళంగా ఉందా? అక్కడి నుంచి వచ్చి నెల కాలేదు. ఇంతేసి పిల్లల్ని ముగ్గురు గంటనా ఇలాగా? మా ఇంటికి ఆయన పిల్లలు, పిల్లలు కాదు వీడు, పిడుగులు. హలో అంకుల్, సారీ. ఏమిటయ్యా గడ్డ వాళ్ళ పెంచేస్తే వచ్చేదరగలేదు? రే నాయన, ఆరోగ్యం బాగుంటుంది, వెళ్ళి ఆడుకోండి. మీరు జాగ్రత్తగా మాట్లాడుకోండి. గండభీరుడు గురించి ఏదో చెప్పారు. మరపత్నాస్తుడయ్యా, మర్రికాయ అంత వెరు కూడా ఉంది అతనికి. ఉత్తర హిందూ దేశం అన్న, హిందీ భాష అన్న మహా ఇష్టం పాపం. ఓ 6 నెలలు ఢిల్లీలో కాపురం పెడితే ఊరిని చెడగొడుతున్నాడని జనమంతా కలిసి సందా వేసుకుని. బాగున్నానండి. ఇదేనయ్యా మీతో వచ్చింది కాకు. ఓ 6 నెలలు ఢిల్లీలో కాపురం పెడితే ఊరిని చెడగొడుతున్నాడని జనం అంతా కలిసి చందాలు వేసుకుని ఓ లారీ మాట్లాడి సామాన్లతో పాటు వీడిని అందులో కట్టిపడేసేసి పంపేశారు. అలాగా? అదిగో అప్పటి నుంచి చీటికి మాటికి పిచ్చి హిందీ మాట్లాడుకుంటూ బతికేస్తున్నాడు. కానీ ఆ కుర్రాడు తండ్రిలో మాట్లాడడం వింతగా ఉందండి. కుర్రాడే కాదు నాయన, పిల్ల అంతే, అంత తండ్రి పోలికే. ఏమిటి, ఆయనకు కూతురు కూడా ఉందా? ఉంది ఉంది, మహారాజా కాలేజీలో ఇంటరో హంటరో చదువుతోంది. తినమ్మా, ఇవన్నీ గొప్ప గొప్ప తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి, నా తండ్రి, ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేసావా? తిన్న అన్న తిను, ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు తినేది. పిల్లోడికి అవుతుంది దిష్ట, వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఏళ్లలో ఉఫ్ మను చేశాడు. నిన్న కొన్న చుక్క ఇవాళ పట్టి తావడం లేదా? అన్ని మీ నాన్న పోలికలే, గమిడి గేదె టైప్.
ఎప్పుడు నెవరేయటమే. నువ్వు తిన్నానా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బన్న మాట? శృతి తెలియని పెళ్ళాలి, ఎక్కడ దొరికేవే నాకు. రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చావండి. ఏమండి? నిన్ను కాదు. చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124 నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి. 124 నెంబర్ ఆ పక్కన ఉంది. ఆగండి ఆగండి. మీరు ముచ్చరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానం పెట్టారు. మీరు? నేను కుక్కమొత్తల కుటుంబరావు గారి అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? క్షమించండమ్మా, పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మతిస్థిమితం తప్పినట్టయింది. బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా వెడుతున్నానేమిటి? అవును, నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి, 124 నెంబరు పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో, ఇదేమిటి? అవును, ఇదేమిటి? నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో. ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా, కొత్త ప్రాస కనిపెట్టాను. కాతో ఇస్తా. ఏ కాకి? కాకీక కాకి కోక. ఆ కాకీక కాకి కాక కోకిక కుక్కక. ఇందులో 24 కాలున్నాయి. ఎలా ఉంది నాన్నగారు మీ ప్రాస? ఈ బొద్దలా ఉంది. పోని ఇంకోటి ఇస్తా నా మీద. నాని నాని, నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నేనై నేను, నీ నూనె నా నూనెని, నా నూనె నీ నూనె నన్నన్నా. నిన్నను నేనా? నోనూను, నేనన్నానా నున్నని నాన్న? నై నై నై. ఇందులో 56 నాలున్నాయి, లెక్క చూసుకు కావాలంటే. నాన్న ఇవి కూడా కలుపుకో, 58 అవుతాయి. 58? ఇదిగో ఇదిగో, ఇప్పుడు ఏమైందనే ఇలా సైన్ నవ్వుతున్నావు. నిన్న తాతయ్య గారు పోటీ మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాలేదండి. తను చచ్చిపోతానని తెలిసి అక్కడ పోతే పోటీ ఆగిపోతుందేమోనని కావాలని దూరంగా వెళ్ళిపోయారని ఇప్పుడు అనిపించి ఏడుపు వచ్చిందండి. నిజమేని మహానుభావు. చూడు, చచ్చిపోయిన వారి పట్ల మౌనం పాటించాలే తప్ప ఇలా ఏలేసి చప్పట్లు కొట్టి గోల్ చేయకూడదు. నాకు తెలియదండి. నా కర్మే, నా కర్మ. మన పెళ్లి చూపులప్పుడు సరిగ్గా నిన్ను ఇంట్లో నుంచి తీసుకొచ్చే ముందు లోపల నుంచి కయ్యి అని ఏల వినిపించి అదిరిపడ్డాను. అదేదో దొడ్డో పాలేరు విధవ ఏలేశాడని సర్ది చెప్పాడు మీ నాన్న. నిజమని నమ్మి మోసపోయాను. రాబోతుండగా కిటికీలోంచి మిమ్మల్ని చూశాను అంతే. మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత బాయ. చెత్తం. ఆహా, చెయ్యి చూడగానే అలా చెప్పగలిగారు మహానుభావులు. ఆవకాయలో వేడుంటుంది, ఆ వేడి నాలాంటి వాడిగల వైద్యుడికి నాడిలో తెలుస్తుంది రా పోడి. ఇదిగో ఈ మాత్రను తీసుకెళ్ళి రాత్రికి 2, 10 మింగు. చెంటగా వెళ్ళి ఒంటిగా తగలడ్డావే. నేనండి? నిన్ను కాదు వాణ్ణి, నువ్వు వెళ్ళు. వస్తాను బాబాయ్. ఓడలేదురా? గోడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా గూడల జుట్టు వెధవా? ఏ అమ్మేశావా? అక్కర్మ సినిమాకి వెళ్ళావా? అందులో ఓ మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది, హీరో రౌడీల్ని బాత్తున్నాడు. అది చూసి నీ కోడలు నీ కోడలు కయ్యి అని అమెరికాకి వినిపించేటంత గట్టిగా ఓ ఈల కొట్టింది. దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒక ఆవిడ గుండె దెబ్బొచ్చి పడిపోయింది. నానా నానా, నీకు కూడా? నాకంత అదృష్టం కూడానా? ఆ ఏల విని ఆపరేటర్ అదిరిపడి సినిమా ఆపేసి లైట్లు వేశాడు. జనమంతా మాకేసి చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయొచ్చాను. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా కూడా చూపించమంటూ ఏలేసి గోల్ చేస్తోంది అక్కడ. అబ్బా, మనకా ఈల గోల ఏల? ఈ ఈలన్నది ఈలలో కలలో
మన ఇంటా వంటా లేని విజయ్. అబ్బా, తను ఈలతోనే చస్తుంటే మధ్యలో నీ కవిత్వంగా పెట్టినా తల వాచిపోతుంది. అగ ఏమిటి ఏమిటి ఇందాక నువ్వు అక్కడ చేసిన పని? కోపడకండి, అంత శబ్దం వస్తుందని అనుకోలేదు. నిన్ను నిన్న జన్మలో బయటికి తీసుకెడితే నా చెవిలో ఏలే చంపేవే. అంత మాట అనకండి, ఈలు వేయటం నాకు మాత్రం ఇష్టమన్నా. ఏం చేయం చెప్పండి, ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్ళు వాటంతటా అవే దగ్గర అవుతాయి, నోటి దగ్గరికి వెళ్ళిపోతాయి, లోపల నుంచి గాలి వస్తుంది, బయట శబ్దం వస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి. నా వల్ల కాదే, ఏలేసే పెళ్ళాన్ని ఏలుకోలేను. ఇవాళ రేపు వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తా. అంటే ఏంటండి? ఒట్టు వారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు. అది క్షమించండి, ఇది బాధ ఇలా ఓసి నీ బాధ తగలయ్యా. అమ్మా అమ్మా, గుండెకి కింద పడ్డ అప్పడల్లా గుండె చితికిపోయింది కదమ్మా. ఒరే కుంకాక్షి, ఇక నుంచి క్షమించమని అది మీ ఆమె నడకు. ఆ సంబరంలో మళ్ళీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోడవుతుంది. స్వస్తి. గుడ్డాడుతుంది. అమ్మ బాబాయ్, అదే లోపల కదా.